Hi, hello, namaste, welcome back to my channel Saitha Rangoli and Vlogs. Andare ela unnaru, nenaithe baagunnanu, meerandaru kuda baagundali anukuntunnanu. So ee roju aithe nenu maa amma vaalla intiki vachesanu morning e. So ante idi ninnati video, so morning e vachesanu maa amma vaalla intiki. Ekku distance undadu Hyderabad lone. So మరి మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు నాకు ఇష్టమైన చేయించుకొని తినాలి కదా ఖచ్చితంగా. సో నాకైతే గుత్తి వంకాయ అంటే చాలా చాలా ఇష్టం. సో అందుకోసం అయితే మా అమ్మని గుత్తి వంకాయ చేయమ్మా అని అడిగాను. సో నేను మార్నింగ్ వచ్చేసాను, లంచ్కి అది ప్రిపేర్ చేద్దామని రెడీ చేశారు. సరే నేను వచ్చినందుకు కొంచెమన్నా హెల్ప్ చేయాలి కదా అని చెప్పేసి మా అమ్మ వంకాయలకు వస్తుంటే నేను తీసుకుని నేను కోస్తలే అమ్మా అని చెప్పి కొయ్యడం అయితే స్టార్ట్ చేశాను. ఎంతైనా మనం చేసుకొని మనం తిన్న కూరలు వేరు, అమ్మ మనకు చేసి పెట్టి తినిపించే కూరలు వేరు ఉంటుంది కదా ఎంతైనా. సో అందుకనైతే నాకు అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు నాకు ఇష్టమైన కర్రీస్ అన్నీ కూడా వండిపించేసుకొని తినేస్తానన్నట్టు. అందులో భాగంగా సో మా అమ్మకైతే నేను వీడియో తీసుకుంటానమ్మా అని చెప్పాను. సో దానికి వచ్చేసి అయితే గుత్తి వంకాయ అని చెప్పాను కదా. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే వంకాయలు అలా నిలువుగా చీల్చేసుకున్నారు. అయితే పైన ఉండే ఆ తొక్క అయితే తీయకూడదంట, అంటే తోక నేనైతే తీసేసాను మర్చిపోయి. సో ఇక్కడైతే ఉల్లిపాయలు కొంచెం పెద్దగానే ఎందుకంటే దాన్ని అమ్మ గ్రైండింగ్ చేస్తారు. అండ్ పచ్చిమిర్చి ఇవన్నీ అయితే కోసేసుకొని పక్కన పెట్టేసుకున్నాము. అండ్ తర్వాత అయితే అమ్మ మసాలాలన్నీ వేసిచ్చింది. సో ఫస్ట్ అయితే ఆయిల్ వేసి పల్లీలు వేయించమనింది. అండ్ మసాలాలకు వచ్చేసి అయితే కొద్దిగంత హోల్ గరం మసాలా ఉంటుంది కదా, చెక్క, లవంగం, ఇలాచి ఇవన్నీ అయితే వేసుకున్నాను. ఆ తర్వాత కొన్ని పల్లీలు, ధనియాలు, మెంతులు, జీరా ఇవన్నీ. అండ్ దీంట్లో ఎక్కువ ఏది ఇంపార్టెంట్ అంటే నువ్వులు. సో ఇవన్నీ కూడా అమ్మ తీసిచ్చారు. సరే నేనే ఫ్రై చేద్దామని అనుకొని ఇంకా ప్యాన్ మీద కొద్దిగా ఆయిల్ వేసేసి పల్లీలు అయితే వేస్తున్నాను. అప్పటికి చాలా ఆకలేసింది, ఒక్కొక్కటి ఎందుకు వేయించడం అని చెప్పేసి అన్నీ ఒకటేసారి వేసేసాను అన్నట్టు. వెనకాల నుంచి మా అమ్మ సౌండ్ ఇస్తూనే ఉంది, ఎందుకే అన్నీ ఒకటేసారి వేసేసామని. కానీ ఏమాత్రం పర్వాలేదు. సో అవన్నీ వేగిన తర్వాత కొద్దిగా వెల్లుల్లిపాయలు అంటే నాలుగే వేశారమ్మ. అండ్ ఆ తర్వాత రెడ్ చిల్లీ అంటే ఎండుమిర్చి అండ్ ఆ తర్వాత ఉల్లిపాయలు ఇవన్నిటిని కూడా కాసేపు బాగా దోరగా వేయించేసుకున్నారన్నట్టు, అంటే అన్నిటికీ పచ్చివాసన పోయేంతవరకు. సో నేను చేస్తే మాత్రం ఈ ప్రాసెస్లో చెయ్యను, అందుకే మా అమ్మ చేసిన దానికి నా దానికి చాలా తేడా ఉంటుంది. సో ఇక్కడ నేను ఒక్కదాన్ని కష్టపడితే ఏముంటుంది చెప్పండి, అందుకే మా చెల్లిని కూడా తీసుకొచ్చాను. అండ్ మిక్సీ అయితే మా చెల్లి పడుతుంది అన్నట్టు. సో చూసారు అది ఎంత వయ్యారంగా వేస్తుందో, వయ్యారంగా వేసుకుంటూ కింద కూడా పడేసింది. అండ్ అయితే ఇక్కడ మా చెల్లి అయితే మిక్సీ పడుతుంది, ఎందుకంటే మా చెల్లి మిక్సీ పట్టడంలో చాలా ఎక్స్పర్ట్ అన్నట్టు. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే అమ్మ అందులో కొద్దిగా పసుపు యాడ్ చేస్తుంది. అండ్ అందులోనే కొద్దిగా అంటే మన టేస్ట్కి తగినంత ఉప్పు, లేదంటే ఆ గ్రైండర్కి సరిపడేంత ఉప్పు అయితే వేసుకోవచ్చు ముందుగా. అండ్ వాటర్ వేస్తారో వేరో తెలియదు నాకు. మొత్తానికైతే పేస్ట్ మాత్రం ఈ విధంగా రెడీ అయిపోయింది. సో దీని అంతా అయితే ఒక దాంట్లోకి తీసేసుకుంటున్నారు. అండ్ ఇక్కడ నుంచి ప్రాసెస్ నాకు తెలియదు కాబట్టి మా అమ్మనే చేస్తుంది, అంటే ఆ వంకాయలు నింపడం అవన్నీ నాకు పెద్దగా తెలీదు. అండ్ నేను ఇంట్లో చేసినప్పుడు కూడా అలా గుత్తి వంకాయ ఎప్పుడు చేయలేదు, మసాలా వంకాయ అయితే చేసేదాన్ని. సో ఇక్కడ మా అమ్మ ఏ విధంగా అయితే ఆ పేస్ట్ అంతా ఆ గుత్తి వంకాయలలో నింపేస్తుందో ఆ విధంగా నింపేసుకోవాలి. చాలా బాగుంటుందండి టేస్ట్. గుత్తి వంకాయకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. సో అన్ని గుత్తి వంకాయలు కూడా ఇలానే ప్రిపేర్ చేసుకుంటూ ఉండాలి. ఇదైతే ఈ కర్రీ అయితే మా తమ్ముడికి అస్సలు ఇష్టం ఉండదు. సో బ్యాక్గ్రౌండ్లో వాడు కూడా మ్యూజిక్ వాయిస్తున్నాడు, అబ్బా నాకు ఈ కర్రీ ఇష్టం ఉండదు, ఇప్పుడు నేనేం తినాలి అని చెప్పేసి. సో ఇక్కడైతే అమ్మ ప్యాన్ పెట్టేసుకుంది, అందులో కొద్దిగంత ఆయిల్ వేసేసుకుంది. ఆయిల్ మరిగిన తర్వాత ఇంతకుముందు మనం అన్నీ ఫిలప్ చేసుకున్నాం కదా వంకాయలు, అవన్నీ అయితే ఫస్ట్ వేసేస్తున్నారు. ఇంకా కొద్దిగా పేస్ట్ అయితే అట్లనే మిగిలింది, దాన్ని అట్టే అచ్చిపెట్టున్నారు. అవి తర్వాత కూడా కూరలో మిక్స్ చేసేసుకుంటారంట అమ్మ. సో కనిపించావిడే మా అమ్మ అన్నట్టు. అండ్ ఇప్పుడు దాన్ని అయితే ఒక 10 నిమిషాలు అట్లా ఉంచేశారు. అలా ఉంచిన తర్వాత పచ్చిమిర్చి, అండ్ మనం ఎండుమిర్చి చేస్తున్నాం కాబట్టి మనం పచ్చిమిర్చి అనేటివి చూసుకొని వేసుకోవాలి మన టేస్ట్కి తగ్గట్లు, మనం ఎంత కారం తింటాము ఏంటి అని. అండ్ అప్పటికే వంకాయలు ఒక హాఫ్ అయితే ఉడికిపోయినాయి. అండ్ ఇంతకుముందు చెప్పాను కదా పేస్ట్ మిగిలిపోయిందని, అది ఈ స్టేజ్లో మీరు వంకాయ కర్రీలో వేసేసుకోవచ్చు.
వేసేసుకొని ఒకసారి మరీ హార్డ్గా కాకుండా నార్మల్గా కలిపేసుకొని ఒక 10 నిమిషాలు అట్లు మూత పెట్టేసుకోవాలి. సో మూత పెట్టేసుకున్న తర్వాత దీనికి మనం చింతపండు రసం అనేది వాడతాము. సో చింతపండు గుజ్జు నుంచి అమ్మ రసం అయితే తీసేసి వేసిందన్నట్టు. ఆ క్లిప్ అయితే నేను తీయడం మర్చిపోయాను. యాక్చువల్గా కెమెరా ఆన్ చేయలేదు, కెమెరా పట్టుకున్నా కానీ ఆన్ చేయలేదు. సో చింతపండు పులుసు అండ్ కొద్దిగంత వాటర్ వేసేసి అయితే బాగా మరిగించుకున్నారు అమ్మ, ఒక 20 నిమిషాల పాటు మరిగించుకున్నారు. సో ఈలోగా అన్నం అవుతుంటే ఈలోగా వంట అవుతుంటే అన్నం కూడా అవ్వాలి కదా, అందుకే అమ్మని తొందరగా రైస్ పెట్టేయమ్మా అని చెప్పాను. కూర అయిపోయేలోగా రైస్ కూడా అయిపోతుందని. సో చూసారు కదా, ఒక్క టోటల్ ఒక 20 నిమిషాల తర్వాత గుమగుమ లాడే గుత్తి వంకాయ అయితే రెడీ అయిపోయింది. పక్కన ఆ పైన అంత నూనె తేలుతుంటే సూపర్గా ఉంది కదా. సో మనం కొద్దిగా ఆయిల్ వేసుకున్న ఇలాంటి కర్రీస్కి మాత్రం బాగానే వస్తుంది ఆయిల్ అనేది పైకి. సో అది మనం ఎక్కువ వేసుకున్నాం అన్నట్టు కాదు, లిమిటెడ్గానే ఆయిల్ తింటాం మేము కూడా. అండ్ కర్రీ అయిపోయింది, వెంట వెంటనే రైస్ కూడా అయిపోయింది. సో మా అమ్మ ఆలస్యం లేకుండా ప్లేట్లో పెట్టేస్తుంది. సో దాన్ని అయితే తిని మీకు చూపిస్తాను అండ్ ఎట్లుందని కూడా మీకు చెప్తాను. సో ఇప్పుడైతే మా అమ్మ నా కోసం ప్లేట్లో రైస్ అండ్ కర్రీ అయితే వేసిస్తున్నారు. ఇంట్లో ఉన్నప్పుడైతే నేనే పెట్టుకొని తింటా, కానీ అమ్మ దగ్గరకు వచ్చినప్పుడు ప్లేట్లో రైస్ వేసేది కూడా అమ్మనే పెట్టిస్తే చాలా బాగుంటుంది కదా. అంటే అది లేజినెస్ నాకు. సో నా ప్లేట్లో అన్నం అయితే వేశారు అండ్ కర్రీ అయితే వేస్తున్నారు. గుత్తి వంకాయ వాసన మాత్రం బాగా వచ్చిందండి, సూపర్గా ఉంది వాసన మాత్రం. సో తిని అయితే చెప్తాను మీకు ఎలా ఉందని. అందరు కూడా ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. సో అప్పుడే అన్నీ వండారు కదా, ఇప్పుడే తినాలా అమ్మ కాలుతుంది అని అన్నాను. నా దగ్గరికి వచ్చినప్పుడు వేడివేడిగానే తినాలి, కడుపు నిండుగా తినాలి అని అంటుందమ్మ. అందుకని ఇక అమ్మ అయితే వీడియో తీస్తుంది, అందుకే కొంచెం షేకీగా వంకర వంకరగా ఉంది వీడియో. నేనైతే కాలుతుండగానే తింటున్నాను. యాక్చువల్గా కాలుతున్నప్పుడు తినడం ఇష్టము, కాకపోతే మరీ అంత పొగలు కక్కేలాగా తినడం కాదు. కానీ సో టేస్ట్ మాత్రం ఎంత సూపర్గా ఉందంటే అంత సూపర్గా ఉంది. మనం ఎన్నో రకాల వంకాయలు కూర చేసుకుంటాం, కానీ గుత్తి వంకాయ అంటే భలే ఇష్టం నాకు. అందులో మా అమ్మ చేసిన గుత్తి వంకాయ అంటే సూపర్ ఇష్టం. సో కాలుతుందని ప్లేట్ కింద పెట్టేసుకున్నాను. అండ్ ముక్క చూసారా ఎంత బాగా ఉడికిందో. సో ఈ విధంగా మీరు కూడా ట్రై చేసుకొని తిని ఎట్లుంది అనేది నా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది, భలే నచ్చింది వేడివేడిగా తింటుంటే. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలానే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.